మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి, లైక్ కొట్టండి. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే అంటున్న సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా. సాయి తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజు పండగే. రాశీ ఖన్నా కథానాయిక. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులు. ఇటీవలే అమెరికాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. సోమవారం టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. అలాగే 10 మంది ఉండగా ప్రతిరోజూ పండగే, పడిపడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే అంటూ సాగే ఈ గీతానికి తమన్ స్వరాలు అందించగా కేకే సాహిత్యం సమకూర్చారు. ఈ పాటను శ్రీకృష్ణ ఆలపించారు. కుటుంబ బంధాలు, విలువల్ని భావోద్వేగాలతో ఆవిష్కరించే చిత్రమిది. మారుతి శైలి హాస్యం కూడా ఉంటుంది. సాయి తేజ్ కొత్త రకమైన పాత్రలోనూ లుక్లోనూ కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా మారుతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్ మరియు రావు రమేష్ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. డిసెంబర్20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు నిర్మాత. విజయ్ కుమార్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్, అయ్యంగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళా రవీందర్, కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం జయకుమార్. మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి, లైక్ కొట్టండి.